ரஜினி, சங்கர், మహి ఎందుకో కోపంగా ఉన్నాడు, మనందరితో సంబంధం వద్దంటున్నాడు. ఎందుకు? ఏం జరిగింది? దేవి వెళ్ళిపోయిందన్న విషయం తనకు తెలుసు. అందరం వెతుకుదాం, వెంటనే ఇంటికి తీసుకొద్దామన్నవాడు ఉన్నట్టుండి ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు? మీరెవరన్నా ఏమన్నా అన్నారా? లేదు బావా, నేను తనతో నేరుగా ఎప్పుడూ మాట్లాడలేదు. సీడి, ఆ సీడి చూసినందుకే మహి అలా మాట్లాడే అవకాశం ఉందిగా. ఆ సీడి ఇంట్లోనే ఉంది కదా రజని, దాన్ని మహి ఎలా చూస్తాడు? ఇందాక లేదండి, నేను చెప్తుంటే మీరు వినట్లేదు. దాన్ని ఎవరో తర్వాత అక్కడ పెట్టారు. ఎవరో దాన్ని తీసుకువెళ్ళి మహికి చూపించి తిరిగి ఇక్కడ పెట్టుండొచ్చు కదా. అలా ఎవరు చేస్తారు రజని? పిన్నిగారు, మునియమ్మ గుడికని చెప్పి వెళ్లారు. వాళ్ళేమైనా మహిని కలిశారేమో. అసలే మునియమ్మ పొద్దుట్నుంచి చాలా కంగారు పడుతుంది, ఎందుకేనేమో. బాబు, నేనేం చేయలేదు. వాళ్ళు గుడికెళ్ళారు. నేను చూశాను, వాళ్ళు గుడికెళ్ళారు. నువ్వు మీ నాన్నమ్మకి సాక్ష్యం చెప్తున్నావా? ఇద్దరు తోడు దొంగలు కలిసే ఈవేదో పని చేస్తుంటారు. దేవి మహి కలిసి ఉండడం నువ్వు భరించలేవు, మీ నాన్నమ్మ భరించలేదు. నిజం చెప్పు ఈశ్వర్, నువ్వు అమ్మ కలిసి ఏమైనా చేశారా? మాతో పాటు దుర్గా కూడా ఉన్నా డాడ్. దుర్గా? అవును, దుర్గే నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లాడు. నన్ను నమ్మకపోయినా తన్ని నమ్ముతారుగా. నువ్వు వెళ్ళడం దుర్గతో వెళ్ళావు, తిరిగి రావడం ఒంటరిగానే వచ్చావుగా. దుర్గ లేనప్పుడు ఏం చేశావు? నేనేం చేయలేదు డాడ్. ఒట్టు చేసావని తెలిసిందో? చేయలేదు. అసలు మహి ఆ సీడీ చూశాడో లేదో తెలీదు. ఇక ఎవరు చూపించారని ఈ వాదనలు ఎందుకో? ఒకవేళ చూసుంటే? చూసుంటే మనం ఏం చేయాలని ఆలోచించుకోవాలి, అది ముఖ్యం.